go. ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిపిఐ న్యూ డెమోక్రసీ నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజనల్ కమిటీ అధికార ప్రతినిధి ఆవునూరి మధు. ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా గుడివాడ ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానుల కోలాహలం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే జగనన్న లక్ష్యం. నిర్మాణం పూర్తయిన జగనన్న ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిమూలం. దళితుల భూములు దురాక్రమణ. ఇక డీటెయిల్స్ చూస్తే బద్వేలు డిసెంబర్ 9 ప్రతినిత్యం నిరుపేదలు దళితులు అణచివేతకు గురవుతూనే ఉన్నారు. పెత్తనందారుల చేతుల్లో తమ వారసత్వంగా వస్తున్న భూములను కూడా కోల్పోతున్నారు. ఇదే రీతిలో కడప జిల్లా బద్వేలుకు చెందిన పలు దళిత కుటుంబాలకు చెందిన భూమిని అదే బద్వేలుకు చెందిన విశ్రాంత గ్రంథాలయ బాండాగారి అయిన బీరం చంద్రశేఖర్ రెడ్డి అతని అనుచరులు మరో 5 మంది తమ భూములను బలవంతంగా ఆక్రమించారని పోలీసులు అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు కడప జిల్లా బద్వేలు మండలం గుంతపల్లి రెవెన్యూలోని సర్వే నంబర్ 531-39 లో కాలువ చిన్నరామయ్యకు చెందిన 19 సెంట్లు, 531-79 లో మంకేన గురవయ్యకు చెందిన 53 సెంట్లు, 531-81 లో మంకేన చిన్నయ్యకు చెందిన 28 సెంట్లు, 531-82 లో మంకేన రమణయ్యకు 28 సెంట్ల భూమి ఉంది. ఈ భూములు అసైన్డ్ భూములే. ప్రస్తుతం బద్వేలులో భూములకు డిమాండ్ బాగా పెరగడంతో అమాయకులు నిరుపేదలు అయిన వాళ్ల భూములను టార్గెట్ చేస్తూ ఆక్రమణల పర్వం సాగుతుంది. తమను తీసుకుని వెళ్లి మద్యం తాగిపించి అగ్రిమెంట్ల మీద సంతకాలు తీసుకున్నారని, ఇంట్లో వాళ్లతో మాట్లాడమని చెప్పినా కూడా ఇది కేవలం సరదాగా చేస్తున్నాము, నా మీద నమ్మకం ఉందా లేదా అనే విషయం తెలుసుకుందామని సంతకాలు తీసుకున్నానని చెప్పి ఏకంగా తమకు సంబంధించిన భూముల్లో మట్టి తోలి ఆక్రమణకు దిగాడని వాపోతున్నారు. పోలీసుల ద్వారా కూడా బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మరియు వారితో పాటు 13 మంది సైనిక అధికారులు వీరమరణం పొందిన వారి ఆత్మకు శాంతి కలగాలని బీజేపీ ఆధ్వర్యంలో 1వ వార్డ్ పరిధిలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి తెలు శ్రీనివాస్ మాట్లాడుతూ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత ఆర్మీ చీఫ్ రావత్ గారి మరణం చాలా బాధాకరమని, ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్క భారత సేన కుటుంబానికి బీజేపీ జిల్లా శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. దేశం ఒక మహా గొప్ప యోధుడిని కోల్పోయిందని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ప్రీతమ ముఖ్యమంత్రి జగనన్న కృషి చేస్తున్నారని సత్యవేడి నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. వరదయ్యపాలెం మండలంలోని పాండూరులో నిర్మాణం పూర్తయిన జగనన్న ఇంటిని ఎమ్మెల్యే రిబ్బన్ కట్టం చేసి ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రీతమ ముఖ్యమంత్రి జగనన్న కృషి చేస్తున్నారని సత్యవేడ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. వరదయ్యపాలెం మండలంలోని పాండూరులో నిర్మాణం పూర్తయిన జగనన్న ఇంటిని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వైఎస్ఆర్ గృహ నిర్మాణం పథకం ద్వారా ఇంటిని నిర్మించుకున్న లక్ష్మి, చెంచుబాబు దంపతులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాచర్ల భూ బాధిత రైతుల సమస్యలపై గ్రామస్తులతో రాష్ట్ర నాయకులు బందిలి బాలయ్యతో చర్చించారు. అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా జీవన విధానంలో విప్లవాత్మకమైన మార్పును సాధించిన ఘనత యువ ముఖ్యమంత్రి జగనన్నకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని విధాలుగా కుయుక్తులు పనినా ప్రజా అభివృద్ధిని అడ్డుకోలేరని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేసి పేదల ఇళ్ల నిర్మాణాలను తొందరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మప్రియ దామోదర్ రెడ్డి, జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ భువనేశ్వరి హరి, సర్పంచ్లు శ్యామల సుబ్రహ్మణ్యం, రమా సురేష్, దొడ్డు వేణు, మధురాజు, ఉప సర్పంచ్ దేవేళ్ల మహేంద్ర, మండల కోఆప్షన్ మెంబర్ సిద్దిక్, సత్యవేడు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి ఉజ్వల్ రెడ్డి, యువజన నాయకుడు వినోద్ కుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ బొప్పన తిలక్ బాబు, నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ రెడ్డి, గోపి, శోభన్ యాదవ్, శివ, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదంతా ఇంకా అసలు తీరు
రేడియో కలెక్టర్ మాట్లాడాం కదా గుడివాడ నియోజకవర్గం గుడివాడ మండలం గుడివాడలోని ఏలూరు రోడ్ బొమ్మరిల్లు థియేటర్లో నందమూరి తారక రామారావు కొనిదెల రామ్ చరణ్ ఎస్ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న చలనచిత్రం రౌద్రం రణం రుధిరం మూవీ ట్రైలర్ విడుదల. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి కోవిడ్ నిబంధన ప్రకారం మాస్క్ శానిటైజర్ ఉపయోగించి మూవీ ట్రైలర్ను వీక్షించిన ప్రేక్షకులు అభిమానులు. ఈ కార్యక్రమంలో గుడివాడ టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొమ్మసాని సుధాకర్, సుబ్బు తారక్, బర్నబాస్, కుందేటి వంశీ, మాదిరి శ్యామ్, టెంపర్ సుధీర్, పృథ్వీ, దేవి మాణిక్యం, రాజా, టోనీ, పవన్, స్టీవెన్సన్, నందమూరి మరియు కొణిదెల అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు త్రిపుల్ ఆర్ అంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ లేకుండా ప్రపంచంలో ఉన్న సినిమా అభిమానులు అందరూ ఎదురు చూస్తున్న, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గర్వంగా చూస్తున్న ఎదురు చూస్తున్న సినిమా త్రిపుల్ ఆర్ ట్రైలర్ రిలీజ్ అవడం, దాని ఇంత భారీగా నందమూరి అభిమానులు అలాగే మా కొణిదెల అభిమానులు అందరూ కలిసి ఇక్కడ ట్రైలర్ వీక్షించి దాన్ని అసలు చూస్తుంటే గూస్ బంప్స్ మామూలుగా లేదు. వాళ్ళు ఆయుధాలు చేతపడటం కోసం వస్తున్న వాళ్ళిద్దరు వస్తున్న సీన్స్ మామూలుగా లేదు. నందమూరి తారక రామారావు త్రిపుల్ ఆర్ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రేక్షకులందరికీ ఇవే మా శుభాకాంక్షలు. ఈ టీజర్ రిలీజ్ అయిన సందర్భం మాకు ఎంతో పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హరీష్ తల్లిగారైన శ్యామల గోపాలన్ జయంతి వేడుకలు ఎల్లెందుపట్నంలోని ఏపీఆర్జేసీ జూనియర్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. శ్యామల గోపాల ఎడ్యుకేషనల్ సొసైటీ ఇండియా ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి ద్వారా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఏపీఆర్జేసీ కళాశాల నందు శ్యామల గోపాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్జీఎం రాఫా గాస్పల్ మిషన్ కౌన్సిల్ ఆఫ్ మిషనరీ ఛార్జెస్ ఇన్ ఇండియా డైరెక్ట్ గా అయినటువంటి డాక్టర్ జేమ్స్ చాకో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు పడిదల నవీన్, ఎంటెక్ మహేందర్ ఆధ్వర్యంలో ఏపీఆర్జేసీ కళాశాల నందు కళాశాల ప్రిన్సిపాల్ అరుణ కుమారి ద్వారా కళాశాల పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి స్కూల్ బ్యాగ్స్ డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్జీఎం డైరెక్టర్ డాక్టర్ జేమ్స్ చాకో మాట్లాడుతూ సమాజంలో బలమైన శక్తిగా ఎదగాలి అంటే చదువు ఎంతో అవసరం ఉందని చెప్పారు. విజ్ఞానం మనం పెంచుకోవడం వల్ల ఎన్నో విజయాలు సాధించవచ్చునని వారు చెప్పారు. దాని మీద ఒక సంపూర్ణ అవగాహనతోటి మీరు కూడా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజనల్ కమిటీ పరిధిలో 9 మంది ప్రజాప్రతినిధులు ఓట్లు ఉన్నాయని, ఈ ఓట్లు పోటీలో ఉన్న ఏ ఒక్క రాజకీయ పార్టీకి వేయకూడదని రీజనల్ కమిటీ నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయంలో భాగంగా ఈ రోజు ఇల్లందు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో తెలంగాణ రీజనల్ కమిటీ అధికార ప్రతినిధి ఆవునూరి మధు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని,
ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ గోవాలో క్యాంపులు ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ కూడా ఒక బూర్జువా పార్టీనని, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ఒకే తాను గుడ్డలోని ముక్కలని, కాబట్టి వీరికి ఎవరికి ఓటేసినా ప్రజా అభివృద్ధికి నష్టమేనని అన్నారు. సిపిఐ న్యూ డెమోక్రసీ గత చరిత్రను పరిశీలిస్తే ఖమ్మం జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జడ్పీటీసీగా ఉన్న ఆవునూరి పద్మ, ఈసం బాటన్లను కోట్ల రూపాయలు బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తానన్నా తిరస్కరించారని, పదవులు ఇస్తానన్నా కొనగోటితో సమానంగా చూశారని, నీతికి నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయకుండా బహిష్కరించారన్నారు. ఆనాడు సిపిఐ న్యూ డెమోక్రసీని సమాజం అభినందిస్తూ హారతి పట్టిందని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిపిఐ న్యూ డెమోక్రసీ డబ్బును పదవులను వ్యతిరేకిస్తూ ప్రజా అభివృద్ధి లక్ష్యంగా ఈ సమాజం మార్పుకై కృషి చేస్తుందని అన్నారు. ఈ ఎన్నికల కూడా ఎంపీటీసీలను లక్షల రూపాయలతో కొనుగోలు చేస్తున్నారని, అయినా వీటిని వ్యతిరేకిస్తూ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయకుండా నిలబడడం అనేది మా పార్టీ రాజకీయాలకు వన్నె తెచ్చే విధంగా ఉందని అన్నారు. ఈ రాజకీయ వైఖరిని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండాలై జడ్పీటీసీ వాగబోయిన రామక్క, పోలారం ఎంపీటీసీ ఈశాల పాపమ్మ, మాణిక్యారం ఎంపీటీసీ బానోత్ రోజా, శంభునిగూడెం ఎంపీటీసీ పర్షిక పద్మ, రోళ్లగడ్డ ఎంపీటీసీ కల్తీ రాజేశ్వరి, గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, మాణిక్యారం సర్పంచ్ మోకాళ్ల కృష్ణ, మర్రిగూడెం సర్పంచ్ చింత రజిత, పోలారం సర్పంచ్ వాంకుడోత్ సరోజన, బోయతండ సర్పంచ్ సంతు, పోచారం సర్పంచ్ వాంకుడోత్ సీను, రోంపేడు సర్పంచ్ ఆజ్మీరా శంకర్, పార్టీ జిల్లా నాయకులు పుల్లన్న, తుపాకుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తి చేసి త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారులకు ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సచివాలయ పనుల తీరుతెన్నులను సీఎం పరిశీలించారు. వేగవంతంగా జరుగుతున్న పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. విజయ తెలంగాణ న్యూస్కి స్వాగతం. పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలి అన్నారు చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని డిపిఆర్సీ బిల్డింగ్ మద్గుల్ చెట్టెంపల్లిలో యాసంగిలో వరికి బదులుగా ఇతర పంట సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఐ న్యూ డెమోక్రసీ నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజనల్ కమిటీ అధికార ప్రతినిధి ఆవునూరి మధు. ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా గుడివాడ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల కోలాహలం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే జగనన్న లక్ష్యం. నిర్మాణం పూర్తయిన జగనన్న ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిమూలం.
దళితుల భూములు దురాక్రమణ. ఇన్నటి వార్త న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బుట్టల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.